నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీ పార్టీ కార్యకర్తలే, ఈ జిల్లానే కాదు ఏ జిల్లాలో అయినా మీ పార్టీ కార్యకర్తలే ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? పక్క పార్టీతో కాదు, మీ పార్టీలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళనైతే మనం శిక్షించవచ్చు, మీ పార్టీలో మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకసారి చెప్తే మాకోసం. జై హింద్. బయట పార్టీ వాళ్ళు చేస్తే మనం గట్టిగా మాట్లాడగలం, కానీ సొంత పార్టీలో చేస్తే ఏం చేస్తారని అడుగుతున్నావు కదా అమ్మా. నేను నాకు తప్పు చేస్తే నన్ను నేనే క్షమించుకోవాలని బయట వాళ్ళు ఎలా క్షమిస్తాను? ఎందుకంటే పార్టీని నిన్న ఇందాక మీరు మీటింగ్లో లేరు, మీటింగ్లో లేకపోతే ఈ సమస్య ఉంది. మీరు చాలామంది జన సైనికులు, కొద్దిమంది, అందరం చెప్పడానికి చాలా కొద్దిమంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. వీళ్ళు కొంచెం ఎక్కువ చేయొచ్చు, కొన్నిసార్లు కొంత అతి చేయొచ్చు. నేను మనిషి మారుతారు నమ్ముతాను, మనుషులని సంస్కరింపబడతారని నమ్ముతాను. శిక్ష ఎలా ఉండాలి అంటే పనిష్మెంట్, మనిషి సంస్కరించబడేలా ఉండాలి, వెలుగేసేలా ఉండకూడదని కోరుకుంటాను. తప్పదు అనుకున్నప్పుడు తప్ప నేను అంత సివియర్గా ఉండను. జనరల్గా చూడటానికి చల్లగా మొండిగా కనిపిస్తానేమో కానీ చాలా ఉదారంగా ఉంటాను. తప్పనిసరైన పరిస్థితుల్లోనే నేను చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను. ఉదాహరణకి నిన్న దారిలో వస్తూ ఉంటే, ఇందాక సభలో కూడా చెప్పాను, వచ్చే మన నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఒక నియోజకవర్గంలో ఇలా ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అసలు జనసేన పార్టీ మొదటి నుంచి ఈ ఊళ్ళో నేనే ఉన్నాను, ఇక్కడ ఎవరు రావాలన్నా నా అనుమతి లేకుండా ఎవరు రాకూడదని మాట్లాడుతుంటే నాకు అర్థం కాల. నేనే తగ్గి మాట్లాడతాను, నేనే వంగి వంగి అణిగి మణిగి ఉంటాను. మరి ఈ కురోడు ఏంటి, అసలు ఇంత రెచ్చిపోతున్నాడు ఏంటి అని అనుకున్నాను. నేను వాళ్ళకి నేను అదే చెప్పాను, నా బలం మీద నువ్వు ఎదిగి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అనుకో, ఎందుకంటే నువ్వు ఎవరు రాకూడదు అనుకుంటే అట్లా పార్టీలోకి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను సస్పెండ్ చేస్తాను, అవసరం లేదు ఇలాంటి పక్క పార్టీలోకి వెళ్ళిపోయి చెప్పి సభలో నేను చెప్పడానికి కారణం, అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నేను ఒంగోలు సభలో చెప్పాను. మీరు జనసేన పార్టీ అంటే కూర్చోబెట్టి మీరు ఆకతాయిగా అల్లరి చిల్లరగా తిరిగేద్దామంటే నేను దాన్ని ఊరుకునే వ్యక్తిని కాదు. తీసి అవసరమైతే ఓడిపోతానేమో కానీ విలువలు లేకుండా గెలుపు నాకు అవసరం లేదు అక్కడ. ఎందుకంటే గెలవడం కోసం నేను అడ్డదారులు తొక్కను, అడ్డదారులు తొక్కడం వల్ల విలువలు పతనం అయిపోతున్నప్పుడు నేను తీసుకురావాలనుకుంటున్న మార్పు రాదు. అందుకే నేను అడ్డదారులు తొక్కాలి అనుకుంటే నేను చాలా, అసలు ఈ పాటికి పార్టీ చాలా ఈజీగా అయిపోయింది. అది ప్రజా పోరాట, మన ఈ ప్రజా పోరాట యాత్ర నేను మధ్యలో రెండు మూడు సందర్భాల్లో ఎక్కువ సమయం దేనికి తీసుకున్నాను, నిధులు లేక ఇంతమంది నా సిబ్బందిని తీసుకురావాలంటే ఒకసారి నిధులు లేక ఆప్ చేశాను, 10 రోజులు 15 రోజులు. మళ్ళీ నిధులు కొంతమంది స్నేహితులతోటి అడిగి, కొంతమంది సపోర్టర్స్ హెల్ప్ తీసుకొని, ఇదే నిజంగా నాకు అడ్డదారులు తొక్కాలనుకుంటే నాకు చాలా ఈజీ, వాళ్ళతో వెళ్తే అడ్జస్ట్ అయిపోయి చేయాలండి. ఎందుకంటే నేనున్నది మార్పు తీసుకురావడానికి, అంచెలంచెలుగా మార్పు తీసుకురావడానికి నేనున్నాను. అందువల్ల అలాంటి పార్టీ ఇంటర్ డిసిప్లిన్ని చాలా బలంగా పాటిస్తాను. ముందు చాలా చెప్తాను, చాలా విప్పుల గురించి చెప్తాను, చాలా ఎన్లైటన్ చేస్తాను. అప్పటికి తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి టీవీలో మాట్లాడుతూ ఉంటారు, ఫేస్బుక్లో మాట్లాడుతూ ఉంటే నాకు అయ్యే నిజంగా పెద్ద తేడా పడవు. మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే సంతోషం, నాకు నాకు ఇబ్బందులు లేవు అని చెప్పి. సో పార్టీ ఇంటర్ డిసిప్లిన్ అనేది, పార్టీ డిసిప్లిన్ నాకు చాలా ముఖ్యం. అందుకని ఇలాంటి వాళ్ళని, సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా నేను ముందు కరెక్ట్ చేస్తాను, స్థాయి దాటితే మటుకు 100% పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్తాను. సో మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.